హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి దొంగలు బాగా తెలివి మీరిపోతున్నారు రకరకాల దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు స్మగ్లింగులు జరుగుతున్నాయి మరోవైపు గంజాయి అమ్ముతున్నారు ఇక దొంగతనాలు చేస్తున్నారు చివరికి రకరకాల ఫంక్షన్లలో ముఖ్యంగా పెళ్లిళ్లలో దొంగతనం చేసే బ్యాచ్ ఒకటి తిరుగుతూ ఉంటుంది అలాంటి సంఘటనలు మనం చాలా చూసి ఉంటాం అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది మీర్పూర్ అనే ప్రాంతంలో ఒక ఫంక్షన్ జరుగుతోంది చక్కగా హడావుడిగా పెళ్లి జరుగుతోంది అయితే పెళ్ళికి ఒక ఫ్యామిలీ వచ్చింది చాలా అద్భుతంగా వచ్చారు వాళ్ళని చూస్తే వీళ్ళు పెళ్లి కూతురు తరఫో పెళ్ళికొడుకు తరఫో మొత్తానికి ఒక రిచ్ ఫ్యామిలీ అన్నట్టుగా తయారై వచ్చారు మగుడు పెళ్ళాలు వాళ్ళతో పాటు ఒక మంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాల బాబు వాళ్ళ పిల్లాడే అతను అన్నట్టుగా వీళ్ళంతా మరి నిజంగా చుట్టాలు పెళ్లి కోసం వచ్చారు భోజనానికంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే ఈవెన్ ఇప్పటికీ మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తాం భోజనాల కోసం రిచ్గా తయారు వచ్చేవాళ్ళు ఉంటారు కానీ వీళ్ళు అలా కాదు దొంగతనాల కోసం వచ్చారు అలా వాళ్ళు వచ్చి మొత్తానికి ఆ పెళ్ళిలో విడిది రూమ్లలో అన అక్కడ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్న రూమ్లలో అలా తిరుగుతూ తిరుగుతూ కాస్ట్లీ వస్తువులు పర్సులు అక్కడ పెట్టిన కుంకుమ భరిణలు అలాంటి వస్తువులన్నీ కూడా ఎంచక్క దొంగతనం చేసుకొని అక్కడి నుంచి దంచి కొడతారు సో అలాంటి ఈ తచ్చాడుతున్న మనుషుల్ని కొంతమంది అబ్జర్వ్ చేశారు అదేంటో వాళ్లకు అనుమానం వచ్చేసింది వీళ్ళు పెళ్ళికొడుకు తరఫా పెళ్లి కూతురు తరఫా అని సరే ఎవరి తరఫు ఏమో కానీ మొత్తానికైతే చక్కగా వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి ఆ తర్వాత వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నా సామిరంగా వాళ్ళ బ్యాగులల్లో అన్ని వస్తువులు బోలెడన్ని వస్తువులు పర్సులు బెల్టులు ఆ తర్వాత కొన్ని వెండి పాత్రలు మరోవైపు ఈ పూల దానికి సంబంధించిన వస్తువులు రకరకాలుగా అలంకరణ వస్తువులు ఇవన్నీ కూడా వాళ్ళ సంచుల్లోంచి బయటపడ్డాయి ఆరాధిస్తే వాళ్ళు ఫ్యామిలీ కాదు పెళ్లి వాళ్ళు కాదు దొంగలు అలా ఎక్కడ ఫంక్షన్లు జరిగినా అలా దొంగతనం చేస్తూ తిరుగుతూ ఉంటారు అలా దొరికిపోయారు అది కథ సుఖాంతం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బోల్డ్ అన్ని అప్డేట్స్ మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటాం హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి